నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు సినీ నటి సమంత ఆమె ఆరోగ్యం పూర్తిగా కుదటపడింది భయంకరమైన వ్యాధి మయోసైటిస్ అనే కొత్తగా విన్న వ్యాధి వచ్చిన అన్నిటినీ అధిగమించి ఈరోజు సమంత ఆరోగ్యం పూర్తిగా కోలుకున్నది ఆమె ఇది రాకముందు ఈ వ్యాధి రాకముందు ఏ స్థితిలో ఎంత ఉత్సాహంగా ఉల్లాసంగా ఆనందంగా గడిపారో అదే విధంగా ఉన్నది ఈ మయోసైటిస్కి ఆమె మన భారతదేశంలో ఉండే డాక్టర్ల యొక్క సేవలే కాకుండా విదేశాలలో ఉండే అత్యున్నత పేరు ప్రతిష్టలు కలిగిన డాక్టర్ల యొక్క సేవలు కూడా పొందింది దీనివల్ల ఆమె యొక్క రూపురేఖల్లో ఏమీ మాత్రం మార్పు రాలేదు ఆమె గ్లామర్ కానీ అందం కానీ అట్రాక్షన్ కానీ ఆమె చలాకీదనంలో ఏమాత్రం మార్పు రాల సమంత ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది అటువంటి సమంత మళ్ళీ సోషల్ మీడియాలో తన అభిమానులతో సోషల్ మీడియా ద్వారా అందరితో కూడా మళ్ళీ దగ్గర అవుతూ ఉంది ఆమె ఏ సమాచారం ఉన్నా కూడా ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్లో పెడుతూ ఉంటుంది ఆమె చేతుతో విడిపోయిన తర్వాత కొంత మానసికంగా కుంగిపోయిన మాట వాస్తవమే బహుశా ఈ మయోసైటిస్ అనే ఈ వింత వ్యాధి కూడా ఆమె మానసికంగా కుంగిపోవటం వల్ల దానివల్ల కూడా ఇది వచ్చుండొచ్చు అనే ఊహాగానాలు కూడా ఉన్నాయి ఈ మయోసైటిస్ అంటే మన సొంత కణాలు ఏదైతే రోగ నిరోధక శక్తిని పెంచి మనల్ని బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ నుంచి కాపాడవలసిన రక్తంలో ఉండే తెల్ల కణాలు తెల్ల కణాలలో కూడా దాంట్లో రకరకాలు ఉంటాయి తెల్ల కణాల్లో పాలీమార్ఫ్స్ అని లింఫోసైట్స్ అని ఈస్నోపిల్స్ అని మోనోసైట్స్ అని బేసో బేసోపిల్స్ అని ఉంటాయి దాంట్లో ఆ లింఫోసైట్ అనే కణాలు అది మనకు ఉపయోగపడవలసిన రక్షక బట్టలు మన శరీరానికి రక్షక బట్టలు అవి సొంత కణాలని గుర్తించకుండా విచక్షణారహితంగా మన కణజాలంపై దాడులు చేయటం మొదలుపెడతాయి ఆ విధంగా సొంత కణాలే కండరాలపై దాడి చేయటం వల్ల కండరాల బలహీనత కండరాల నొప్పి కండరాల బలహీనత ఇవన్నీ వచ్చేసినాయి ఈ కండరాల బలహీనత వల్ల కొంతవరకు కొంతమందికి మింగటంలో కూడా సమస్య వచ్చే అవకాశం ఉంది తర్వాత మాట మాట మాట్లాడటంలో కూడా సమస్య రావచ్చు గొంతుకులో స్వరపేటికలో కానీ గొంతుకులో మార్పులు రావచ్చు అదృష్టవశాత్తు సమంతకు అటువంటి సమస్య రాలా ఎక్కడో నూటుకో కొట్టుకో ఒకరికి శ్వాస తీసుకోవడంలో కూడా శ్వాసను తీల్చుకోవడానికి సహకరించే కండరాల బలహీనత కూడా అరుదుగా వస్తుంది ఈమెకి రాల చర్మంపై దద్దుర్లు వచ్చే గుణం ఉంటుంది అది కూడా పెద్ద ప్రభావము సమంతపై చూపలేదు సమంత చికిత్స విజయవంతమైన తరువాత ఆమె చలనచిత్రాల్లో నటించడానికి సిద్ధమైపోయింది టాలీవుడ్ కోలీవుడ్ ఇప్పుడు ఆమె దృష్టంతా కూడా బాలీవుడ్ మీద పడింది బాలీవుడ్ నటిగా రాణించాలనే సంకల్పంతో అడుగులు ముందుకేస్తూ ఉంది ఇంకా కొంతమందికి అనుమానం మళ్ళీ సమంత చేతూ దగ్గరవుతారా అని కొంతమంది ఊహాగానాలు చేస్తున్నారు సరే ఆమె చేతుకు దగ్గరైనా లేదు మళ్ళీ ఇంకొక వివాహం చేసుకున్నా ఈ మయోసైటిస్ అనే వ్యాధి పూర్తిగా నయమైపోయింది కనుక ఆమె వైవాహిక జీవితానికి ఒకవేళ పిల్లలు కావాలంటే పిల్లలు పుట్టడానికి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు మళ్ళీ ఏమన్నా వస్తుందా అంటే మళ్ళీ రాధిక అది పూర్తిగా నిర్మూలనలో ఉంది నివారించబడింది మళ్ళీ తిరగబెట్టడం అనేది ఉండదు మరి ఏమైనా దీర్ఘకాలికంగా దీనివల్ల ప్రభావాలు గుండె మీద మూత్రపిండాలు కాలేయం మీద ఉంటాయంటే సమంతకు ఈ మయోసైటిస్ ప్రభావం వల్ల గుండె గట్టిగా ఉంది కాలేయం మీద ఎటువంటి ప్రభావము లేదు మూత్రపిండాలు చాలా బాగా పనిచేస్తున్నాయి ఒక విధంగా చెప్పాలంటే ఆమె చేతుతో విడిపోయిన తర్వాత కొంచెం దిగులుగా ఉండటం వల్ల అంత ఉత్సాహంగా ఉల్లాసంగా లేరు బహుశా స్టీరాయిడ్ అనే మందులు వాడితే అందం పెరుగుతుంది ఆకర్షణ పెరుగుతుంది అట్రాక్షన్ పెరుగుతుంది మరి చూడటానికి కూడా చూపులు కూడా బాగా ఉంటాయి ఆమె పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ అదరగొట్టేసింది ఇక మామూలుగా లేదు ఆ యొక్క కదలికలు ఆ డ్యాన్సులో ఆమె యొక్క స్పీడు అవన్నీ చూస్తే నభూతో నభవిష్యత్ అని నేను ఏ నటన చేసినా అదే విధంగా ఉంటుందనే విధంగా ఆ పుష్ప సినిమా హిట్ అవడానికి ప్రధాన కారణమే ఈ సమంత యొక్క ఐటమ్ సాంగ్ అని అనటానికి మాత్రం ఎవరు కూడా సందేహపడరు అది ఒక గ్లామర్ని క్రియేట్ చేసింది ఎవరైనా కూడా ఆ పాట ఈమె నటన ఆ పాట రచించిన రచయిత ఇద్దరు కూడా అది ఊపేశారు కనుక మయోసైటిస్ అనే వ్యాధి పాశ్చాత్య దేశాల్లో అధికంగా వస్తుంది భారతదేశంలో అక్కడక్కడ కొద్ది మందికి వస్తూ ఉంటుంది సమంతకు వచ్చింది కనుక రోజున అందరికీ మయోసైటిస్ అనగానే అనే అవగాహన కలిగింది ఆమె అభిమానులు అందరూ కూడా ఈరోజు ఎంతో సంతోషంగా ఉన్నారు సమంత కోలుకుంది సమంత ఆరోగ్యంగా ఉంది సమంత ఉంది సినిమాల్లో చూడబోతున్నాం గ్లామర్ అని అయితే వాళ్ళు కోరుకునేది ఏంటంటే సమంత ఒక ఇంటి ఇల్లాలిగా స్థిరపడితే చూడాలని మా ఆశ మా సంకల్పం ఆ భగవంతుని కోరుతున్నాం అమ్మ సరే వీలైతే చేతితో సర్దుకొని ఆయనతో ప్రయాణం సాగించు లేకపోయినా నీకంటూ ఒక అండగా ఒకరిని నీకు నచ్చిన వారిని మెచ్చిన వారిని నీకు భర్తగా నీ వెంట ఉంటే మేమందరం చూడాలని సమంత యొక్క అభిమానులు ఈ దక్షిణాది రాష్ట్రంలోనే కాదు హిందీని హిందీ బెల్ట్లో కూడా ఆమెకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది ఆమె ముంబైకి వెళ్ళి బాలీవుడ్లో వెబ్ సిరీస్లో నటించటము ప్రారంభించిన తరువాత సమంత అంటే భారతదేశంలో తెలవని వాళ్ళు ఎవరూ లేరు ఈ మయోసైటిస్ వచ్చిన తర్వాత ఇక అందరూ ఏమంటున్నారంటే అక్కడ మయోసైటిస్ అంటే తెలుసో లేదో అనేసి డాక్టర్లు కూడా నర్సులు కూడా వైద్య రంగానికి చెందిన వాళ్ళు కూడా ఆ చూడు ఆ సమంతకు వచ్చింది కదా జబ్బు అదే నీకు ఆ సంబంధమైన జబ్బు అని ఆమెను ఉదహరిస్తూ చెప్తున్నారు ఏదేమైనా ప్రేక్షకులు ఆమె అభిమానులు అందరూ కూడా సమంత ఒక ఇంటి ఇల్లాలి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఆ భగవంతుడు ఆమెకి చక్కటి ఆరోగ్యాన్ని ప్రసాదించారు సమంత తల్లి తండ్రి వాళ్ళు క్రైస్తవులు సమంత కూడా క్రైస్తవ మతానికి చెందిందే సమంత వివాహము గోవాలో మొదటి రోజు హిందూ సాంప్రదాయ ప్రకారం జరిగితే రెండవ రోజు క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం రెండవ రోజు గోవాలో పెళ్ళి జరిగింది నిన్న మొన్నటి వరకు ఈ మయోసైటిస్ వ్యాధి వచ్చే వరకు కూడా క్రైస్తవ మతాన్ని నమ్ముకుంది ఇప్పుడు సమంత హిందూ మతాన్ని చేపట్టింది ఆమె చేతిలో ఇప్పుడు ఎప్పుడు ఉంటుంది ఆమె మఠాలు ఆశ్రమాలు దేవాలయాలు కోయంబత్తూర్ అక్కడ ఆశ్రమానికి వెళ్ళి ఆమె ఆయన యొక్క బోధనలు విన్న తరువాత పరివర్తనొచ్చిందని ఇప్పుడు అది ప్రధానమైన మార్పు ఆమె క్రైస్తవ మతం నుంచి హిందూ మతంలోకి మారిన తర్వాత హిందూ దైవాలకు దేవతలకు దేవుళ్ళకు పూజలు చేసిన తర్వాత ఈరోజు ఆమె ఆరోగ్యంగా ఉన్నారని బలంగా విశ్వసిస్తూ ఉంది ఆ హిందూ దేవుళ్ళు దేవతలే ఆమెని ఒక ఇంటి ఇల్లాలిగా చేస్తారనే దృఢ విశ్వాసంతో ఇప్పుడు అప్పట్లో క్రైస్తవ సమంత విడాకులిచ్చే సమయానికి కూడా క్రైస్తవ సమంత ఈనాడు హిందూ సమంత అనే విషయం ప్రేక్షకులు అభిమానులు కూడా చాలా ఆనందంగా ఆమె యొక్క క్షేమము కోరుకుంటూ ఆమె యొక్క అభివృద్ధి కోరుకుంటూ బాలీవుడ్లో ఒక చరిత్ర సృష్టించాలని సమంత యొక్క అభిమానులు కోరుకుంటున్నారు పూర్తి ఆరోగ్యంతో సినిమాల్లో నటించటానికి ఆమె సిద్ధంగా ఉంది